హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. 4 o'clock అయింది, ఇందాకే తినేసాము. అత్తే ఈరోజు వెళ్ళిపోయిందండి. ఇప్పటికీ అత్తే వచ్చి 9 అయితే 1 month అవుతుంది. 1 week బ్యాక్ నుంచే వెళ్తా అనింది. రిత్తుకు బాగాలేక మళ్ళీ అత్త అంటే రిత్తుకు కళ్ళు వచ్చాయి. తర్వాత అత్తయ్యకి జలుబు అయింది. తర్వాత నాకు పంపించాలి అనిపించలేదు, సో అత్తేని పంపించలేదండి. మమ్మూ, కుక్కలు వస్తున్నాయి. శేఖర్ పడుకున్నాడు. ఈరోజు సండే, గేట్ వేసింది. గేట్ అవతల కుక్కలు అరుస్తున్నాయి. పిల్లలకి కుక్కలు కలిసి అప్పచెప్పి వీడియో తీయట్లేదు, సో అత్తే వెళ్ళింది కదా, బోర్ కొడుతుంది. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కమిట్లో ఎప్పటి నిన్నైతే సూపర్గా ఉన్నాను. సో వర్షాకాలంలో చేంజ్ అయిన స్కిన్ రొటీన్ని మీతో షేర్ చేయబోతున్నాను అన్నమాట. సో ఏ సీజన్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా సీటీఎం అనేది 2 times, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్, డే టైం స్కిన్ కేర్ రొటీన్. దాంతోపాటు గోల్డ్ అని రూట్స్ గోల్డ్ అని వాడు తాగుతూ ఉండాలి అన్నమాట. సో ఇప్పుడు మాన్సూన్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, స్కిన్ పైన ఎక్సెస్గా ఆయిల్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు స్కిన్ పైన ఎలా కేర్ తీసుకోవాలి, నేనైతే ఎలా కేర్ తీసుకోవాలి లైవ్లో చెప్తాను మీకు. సో మీ అందరూ తెలుసు నేను కేవలం స్కిన్ ప్రొడక్ట్స్ నా స్కిన్ కోసం వాడుతున్నాను. లాస్ట్ 1.5 years నుంచి వాడుతూ ఉన్నాను. నాకు రిజల్ట్ కూడా చాలా బాగుంది, నా స్కిన్ మీ ముందుంది. సో ఫేస్ వాష్ చేయడం కంపల్సరీ, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ పైన ఎక్సెస్ ఆయిల్ ఎక్కువ వస్తుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సోప్ లేకుండా ఫేస్ వాష్, నార్మల్గా ఇట్లా సోప్ బేస్డ్ ఫేస్ వాష్లో కాకుండా ఇలా, నాదైతే ఫామ్ బేస్డ్ ఫేస్ వాష్ అనమాట. సో ఇది నా స్కిన్ కోసం కస్టమైజ్ చేసిన ఫేస్ వాష్. సో నేను దీన్ని వాడుతూ ఉంటాను అనమాట. జస్ట్ 20 seconds ఫార్ములా, ఏ ఫేస్ వాష్ అయినా కానివ్వండి, ఇలా 20 seconds స్కిన్ పైన అప్లై చేసి తర్వాత ఫేస్ని వాష్ చేయాలి చాలా జెంటిల్గా. సో ఇది ఫేస్ వాష్ వచ్చేసి మీరు డేలో 2 times చేయాలి ఫేస్ వాష్ తోటి. ఓ 2-3 సార్లు నార్మల్గా ప్లేన్ వాటర్తో మోం కలుపుకోండి, సరిపోతుంది. టీ జోన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఇప్పుడు ఫేస్ని వాష్ చేసేసుకుంటాను. ఇలా ఇలా చేస్తూ వాటర్ని రిమూవ్ చేయాలన్నమాట. దీంతోపాటు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో మనకి చలికాలం అయితే మాయిశ్చరైజర్ అవసరం, మిగిలిన సీజన్లో అవసరం అని చాలామంది అంటారు. ఫేస్ వాష్ చేసాక ఒక మంచి మాయిశ్చరైజర్ కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు వెదర్ వల్ల మనకి స్కిన్ పైన ఎక్సెస్ ఆయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడితే బాగుంటుంది. సో నాకు వచ్చేసి క్యూర్ స్కిన్లో జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఇచ్చారు. ఇది ఇదేమంటే విటమిన్ సి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళు నా స్కిన్ని బట్టి నాకు ఇచ్చారు. మీరు మీ స్కిన్ అనాలిసిస్ చూస్తే మీ స్కిన్ టైప్ని బట్టి, మీ స్కిన్ నీడ్ని బట్టి వాళ్ళైతే మీకు ఒక మాయిశ్చరైజర్ని రికమెండ్ చేస్తారనమాట. సో అది మీ స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నార్మల్గానే స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పండి, స్కిన్ కానీ హెయిర్ కానీ దేనికి ప్రాబ్లం వచ్చినా మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా క్యూర్ స్కిన్ అనేది డాక్టర్ ల్యాబ్, మనకి స్కిన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యాప్ అన్నమాట. సో దానిలో స్కిన్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తారు కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన టైం వేస్ట్ అవ్వదు. ఇంట్లోనే ఉండి డాక్టర్స్తో మాట్లాడచ్చు, కన్సల్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. సో కన్సల్టేషన్ ఫీ అయితే మనకి ఉండదు. దీంతోపాటు డైట్ చార్టు, అలాగే every 20 days ఒకసారి ఫాలో అప్ కాల్, మధ్యలో మీకు ఏదైనా డౌట్ వచ్చినా మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా స్కిన్ ఎక్స్పర్ట్కి. సో బయట అయితే వెళ్ళి కలవలేం కదా. సో మాయిశ్చరైజర్ని ఒక 2 minutes మీ స్కిన్లోకి ఇంకినాక, అది ఏ సీజన్ అయినా కానివ్వండి, 3rd step ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి సన్స్క్రీన్. మనము ఎండ ఉన్నా లేకపోయినా హార్మ్ఫుల్ రేస్, యూవీఏ యూవీబీ రేస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో చలికాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, వానకాలం కానివ్వండి, మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న సన్స్క్రీన్ అనేది కంపల్సరీ. సో ఇది నాకు రికమెండేషన్ మినరల్ బేస్డ్ సన్స్క్రీన్ జెల్ అన్నమాట ఇది. సో ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ అలా ఒడిచిపోయింది. ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, మనకి ఇచ్చిన ప్రోడక్ట్ up to 2 months వరకు మనకు వస్తాయి అన్నమాట. సో సన్స్క్రీన్ అనేది లోపల రుద్ది రుద్ది రాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక లేయర్ లాగా అప్లై చేస్తే సరిపోతుంది, బట్ అస్సలు మిస్ అవ్వద్దండి. దీంతోపాటు ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, మెడ చెవులు. సో ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, దాంతోపాటు స్కిన్ పైన ట్యాన్ లాంటివి రాకుండా వేస్తుంది అన్నమాట. సో మీరు కూడా
ఎవరో ఏదో సజెస్ట్ చేస్తారని ఏది పడితే ఆ ప్రొడక్ట్స్ వాడడం కంటే ముందు క్యూర్స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డాక్టర్తో మాట్లాడి టోటలీ ఫ్రీ చాట్ చేయొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు. మీ స్కిన్ అని అడుగుతారు, మీ స్కిన్ టైప్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎవరిథింగ్ అడుగుతారు. మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, నన్ను పెట్టుమని పెట్టేసేయండి, మీ ఫోటో అప్లోడ్ చేయమంటారు. ఆ కెమెరాలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ స్కిన్ పై ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది. దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్, స్కిన్ ఎక్స్పర్ట్స్ మీ స్కిన్కి సెట్ అయ్యే కస్టమైజ్డ్ స్కిన్ కేర్ కిట్ని మీకు ఇస్తారనమాట. సో అలా ఇది నా కిట్, నేను దీన్ని ఎందుకు ఇలా పెట్టుకున్నాను తెలుసా, ఎందుకంటే రితుగాడు ఇక్కడ ఏమున్నా కూడా పాడేస్తాడండి, మొత్తం ఫేస్ వాష్ అంతా గలీజ్ చేస్తాడు. ఇది రెండోసారి నేను ఆర్డర్ చేసినవి. సో నాకైతే ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్స్క్రీన్ జెల్ అలాగే కరెక్టర్ వచ్చింది. నా స్కిన్ పైన అక్కడక్కడ పింపుల్ మార్క్స్ ఉంటాయి అన్నమాట, చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయాయి. సో ఇది నా కిట్, నా స్కిన్ అకార్డింగ్. ఈ ప్రొడక్ట్స్ మీకు పనిచేయవు, మీ స్కిన్ని బట్టి, మీ స్కిన్ అకార్డింగ్, మీ స్కిన్ టైప్ని బట్టి, మీ స్కిన్ నీడ్ని బట్టి మీకు ఇచ్చే ప్రోడక్ట్ మాత్రమే మీకు పనికి వస్తాయి అన్నమాట. సో అలా మీరు ఒకసారి అనాలిసిస్, స్కిన్ అనాలిసిస్ చూసుకోండి, తెలుస్తుంది మీ స్కిన్ ఇది అనిపిస్తుందా. చాలా ప్రాబ్లమ్స్ అక్కడ రెక్టిఫై అయ్యి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏదైనా కానీ మీరు ఏ ప్రోడక్ట్ వాడినా, క్యూర్ స్కిన్ వాడినా కూడా ఇమీడియట్గా రిజల్ట్ చూపించదు. అట్లీస్ట్ ఒక కొన్ని వీక్స్, 4-5 వీక్స్ వాడితేనే రిజల్ట్ తెలుస్తుంది. చాలామంది ఒకసారి చూస్తారు, తెప్పించుకుంటారు కదా, తమ యాప్ డిలీట్ చేసేస్తారు, మళ్ళీ ఏముండదో అవే వాడతారు, అయిపోయేవారికి రిజల్ట్ ఏం లేదనుకుంటారు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 2-3 నెలలు ఉంచుకోండి, ఎందుకంటే మీ స్కిన్ పైన మీరు రిజల్ట్ చూడాలి కదా. ఎవ్రీ టైం డాక్టర్స్ మనకి స్కిన్ ప్రొడక్ట్స్ మార్చరు, అవసరం ఉంటేనే మార్చారు. ఒక లాస్ట్ 1 ఇయర్ సేమ్ ప్రొడక్ట్స్ నేను వాడాను, నా స్కిన్ చాలా డెవలప్ అయింది. తర్వాత 2-3 మంత్స్ నుంచి ఇస్తున్నారు, ఈసారి మేబీ ఇంకా చేంజ్ చేయొచ్చు, బట్ ఒక్కోసారి తెప్పిస్తే ఈజీగా 2 మంత్స్ వరకు అయితే. సో యాప్లోనే ఉండడం ఎందుకు చెప్తున్నానంటే వాడుతూ ఉంటుంది, ఎవ్రీ 20 డేస్కి ఫాలోఅప్ కాల్ ఉంటుంది, మళ్ళీ కాల్ చేస్తారు, మళ్ళీ ఫోటో అడుగుతారు, ఏమైనా చేంజెస్ చేయాలా, డైట్లో ఏమైనా చేంజ్ చేయాలా, మొత్తం చెప్తారనమాట. సో అందుకనే నేనైతే అందుకే స్ట్రిక్ ఆన్ అయిపోయాను, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ అయినా కానివ్వండి 2-3 రోజుల్లో 2-3 వారాల్లో అవ్వదు. కొన్ని రోజులు దాన్ని వాడితేనే మన స్కిన్ పైన దాని ఎఫెక్టు, రిజల్ట్ అయితే చూపించడం స్టార్ట్ చేస్తున్నమాట. ఇది చాలామంది చేసే పని, అందుకే చెప్తా ఉన్నాను. నేను దీనికి స్టిక్ ఆన్ అయిపోయి 1.5 ఇయర్ అయింది, నా స్కిన్ నాకు ఇప్పుడు చాలా బెటర్గా బాగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకొని అడ్డమైన ఫేషియల్ చేయించుకోవడం కంటే ఎవ్రీ టైం మంత్లీ ఒకసారి వెళ్ళి డర్మటాలజిస్ట్ దగ్గర ఆయన చూపించడానికి ఒక 500, ఆ మందులకు 2-3 వేలు అవి ఖర్చు పెట్టడం కానీ ఇంట్లోనే ఉండు, ఎటు బయటికి పోకుండా మన కంఫర్ట్ జోన్లో మనం ఇలా ఆన్లైన్లో ఫోటో అప్లోడ్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇంటికే ప్రొడక్ట్స్ వస్తుందంటే ఎంత బెస్ట్ చెప్పండి. దీంతో పాటు డైట్ చార్ట్, ఎవ్రీ 20 డేస్కి ఒకసారి ఫ్రీ ఫాలోఅప్ కాల్, ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ థింగ్ కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ పైన ఎఫెక్ట్గా తెలుస్తుంది. సో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే క్యూర్ స్కిన్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా కూపన్ కోడ్ వాడండి, 100 రూపీస్ ఆఫ్ అయితే మీకు వస్తుంది. 15 to 2000 లోపే ఈ ప్రొడక్ట్స్ వస్తాయండి అకార్డింగ్ టు యువర్ స్కిన్. సో వీటిలోనే మనకు అన్ని వెళ్ళిపోయి 2 మంత్స్ వరకు వీటిని వాడుకోవచ్చు. ఎవరు మాత్రం కాదనుకుంటారు చెప్పండి. సో చూడండి, ఇవన్నీ పక్కన పెడితే మీ స్కిన్ అనాలిసిస్ ఒకసారి మీరు చెక్ చేయండి, తెలుస్తుంది మన స్కిన్లో లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న గ్లాస్ స్కిన్ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో లింక్ చేసిన ఉంటే ఒకసారి చెక్. మా అత్తమ్మ నేను కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాం, నేను ముచ్చట్లుంటే అత్తయ్య చెప్తా, అత్తయ్య ముచ్చట్లుంటే నాకు చెప్తుంది, అంటే అత్త కూడా ఒక్కొక్క మాట అనుకుంటారు, బట్ ఎక్కువ కలిసి ఉంటాం. మాకు కూడా ఒక్క మాట అనుకుంటా, అత్తయ్య నన్ను కోపడుతుంది, నేను పిల్లల్ని నువ్వు గారం చేస్తా అత్తయ్య అని అంట. మేమేం పై నుంచి దిగిపడ్డోళ్ళం కాదు, మేము అత్త కూడా, కానీ మాకు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. నేను అంటాను చిన్నత్తయ్య అని అత్తమ్మ అనుకుంటుంది, అత్తమ్మ అంటే మా అమ్మ లాంటిదని నేను అనుకుంటాను అనమాట. సో అంతకు మించి ఏం లేదు, మెయిన్గా హస్బెండ్ కరెక్ట్ ఉండాలి, అందరు బాగానే ఉంటారు. సో శేఖర్ పడుకున్నాడు, నిన్న వెళ్ళాము గోల్డ్ డ్రింక్ తీసుకోవడానికి, కానీ వాళ్ళు మేకింగ్ చార్జ్ లిటరలీ 6 వెళ్ళాము, 6కి వెళ్ళి రావడానికి 9:30 అయింది. అంత చూసాక మేకింగ్ చార్జ్ వాళ్ళు 10,000 చెప్పారు, 9,000 చేంజ్ చెప్పారు. కొనేది 6.5 గ్రాములు, 7.5 ఎత్తు బంగారం, దానికి 10,000 మేకింగ్ ఛార్జు, 2,000 జిఎస్టి, 12,000 ఎక్కువ. ఆ 12,000 ఇంకో 2 గ్రాములు బంగారం వస్తుంది, క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో ఈరోజు వెళ్ళి నాకు ఒక లాకెట్ ఉంది, ఆ లాకెట్ ఇచ్చి గోల్డ్ రింగ్ నాకు తెచ్చుకున్నాను. శేఖర్కి నేను చేపిస్తాను, ఎందుకంటే నాకు ప్లాన్ ఉంది, నేను ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి, అప్పుడు శేఖర్కి నేను చేపిస్తాను అనమాట. సో పక్కన పెడదాం.
కూల్ డ్రింక్ తాగాను, గొంతు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నాకు కూల్ డ్రింక్స్ స్వీట్స్ పడట్లేదు, సో తాగేసరికి గొంతు ఎట్లా అయిపోయింది. ఈరోజు ఏం చేశాను చూపిస్తాను. చిట్టి ముత్యాలతోటి డోనే బిర్యానీ, ఇందులో చికెన్ ఉంటుంది బట్ ఈ చికెన్ నేను తినడం చక్కగా అనిపిస్తుంది పిల్లల కోసం అనమాట. నెక్స్ట్ చికెన్ షోర్వా, ఇది డోనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది, వాటర్ వాటర్గానే ఉండాలి. ఆ తర్వాత లివర్ పిజ్జా ఫ్రై అన్నమాట, తినేసాము ఇందాకే తినేసి శేఖర్ పడుకున్నాడు. సో అతే నుంచి వచ్చేటప్పుడు చూసారా ఇది మిగిలింది, పెట్టుకో పెట్టుకో శేఖర్ అంటే పెట్టుకోలేదు, నిన్న పడేసేయాలంటే ఎట్లనో అయిపోయింది. నెక్స్ట్ అత్యంత నుంచి వచ్చినప్పుడు శేఖర్ తీసుకొచ్చారు బోల్డ్ అని జామకాయ తెచ్చాడు, పల్లికాయకు బాగా ఇష్టం పల్లికాయ తెచ్చాడు, అలాగే కంకులు తెచ్చాడు. వీటితో పాటు చికెన్ తిన్నాను కదా దేవుడి రూమ్కి వెళ్ళాను, సో ఈ పీటలు తెచ్చాడు. నాకు ఆల్రెడీ సిల్వర్ కోటింగ్ ఉన్నాయి రెండు పీటలు ఉన్నాయి, సో ఈసారి ఇది తెచ్చాడు పూజకి యూజ్ చేసుకోవడానికి. సాటర్డే అత్తే చేసిన పూజ, ఏజు ఏం చేసినావు నన్ను ఏందివ్వండి కడిగి లోపల పెట్ట తుడిచినవారా కడిగి? వా తమ్ముడు వండి కడిగినావా? నీది వాటర్తో కడిగినావా? తేజుగాడు ఏం పనిలేక బండ్లు కడిగి వాటిని తుడుస్తూ ఉన్నాడు. వావ్ వెరీ గుడ్, మా తేజు కూడా చాలా గుడ్ బాయ్ అండి. రిత్తు పైన స్పెషల్ కేర్, ఎట్లా వెళ్తే పట్టుకుంటాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, చాలామంది చూస్తుంటారు. చాలా కేర్ఫుల్గా కొట్టుకుంటారు వాళ్ళ తమ్ముడిని. సైకిల్ కడిగినావనా నీ ఏడా? సరే ఈ బ్యాంగిల్స్ ఇందాక శారీ పైకి వేసుకున్నాను, ఇక్కడే ఉన్నాయి. రుత్తుగాడు చూశాడా కావాలని అడుగుతాడు, ప్రతిదీ కావాలి వీటికి, సో వీటిని దాచిపెడదాం. ఇది బయట సిచ్యువేషన్ ఇట్లా వేసారు మొత్తం, మంచిగా అడిగండి. అవునా? వాడికి వాళ్ళ నాని వాళ్ళు పోతుందని నేను నిద్ర వచ్చాడు అనిపించి ట్యూషన్కి పోలేదు, మంచిగా పడుకున్నాడు అతడు. అదే మహాసంబరం. రీతు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? ఒరే ఒరే రీతు విరిగింది రా, అది ఏం చేస్తున్నావు నువ్వు? తుడుస్తున్నావా? సరిపోయి ఇద్దరిద్దరే. రిత్తు ఏం చేస్తున్నావు? ముక్కొచ్చిందే. సైకిల్ వద్దునా? రీతు నువ్వు ఆమె తిన్నావా? 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 చాయ్ తాగుతావా? తాగుతావా? మా తేజ్ ఈరోజు డ్రాయింగ్ వేశాడు. ఒకటేమో ఇది, ఇది వాడు ఓన్గా వేశాడు, ఇది వచ్చేసి వాళ్ళ డాడీ వేస్తే వాడు కలర్ వేశాడు షేడ్స్. డాడీస్ పెన్సిల్తో రాస్తే తిచ్చి స్కెచ్తో రాసి నడిపిన కలర్ వేశాడు. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసేసాడు వాళ్ళ డాడీ. ఇది తేజ్ ఓన్ పెయింటింగ్, తేజ్కి పెయింటింగ్ వేయడం కలర్ వేయడం చాలా ఎక్కువ ఇష్టం అండి. బాగుందా? మన ఫ్లవర్స్ ఇంకేదో చేసేవా ఏది? ఇట్లా ఫ్లవర్స్ పెట్టి మనం ఇట్లా రౌండ్ 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 వస్తుంది దా. చాలు ఇక చామ ఎద్దుపా దా. ఏ గుగులు దా రీతు హలో హాయ్ హాయ్ అమ్మ పీవెట్టు. ఇంటి పరిస్థితి ఇది, ఎక్కడెక్కడ పడేసి పిల్లు సర్దుకొని పిల్లలకి స్నానాలు చేపించాలి. చేశాడు
ఇప్పుడు వెళ్తున్నాం మేము బయటికి అండ్ నువ్వు లేచి గంట అయినా మేము రెడీ కావద్దా? జుట్టు ఒకటి చూసుకోలేదు, పర్లేదు. మెస్సీ హెయిర్ స్టైల్. ఇద్దరికి అమెజాన్ లో సేమ్ టీ షర్ట్స్ తెప్పించాను, అవే వేసుకున్నాను. ఇందాకే వచ్చిన టీ షర్ట్స్ ఆయన వేసాను అన్నమాట. చలో వెళ్తున్నా బయట. నువ్వు వాడవద్దు, అది అన్నాయి అవద్దు. చెప్పులు వేరే చెప్పులు వేసుకుందా? అవద్దు, బయట ఉన్నాయి పోరా. వాడు ఏమన్నా అంటే తేజు అని చెప్పులు వేసుకొని తిరుగుతాడు. తేజు అని కొత్త చెప్పులు ఇవి వాడు వేసుకుంటాడు చూడండి. అవద్దు నాన్న, అవా చూపిరా. తేజు వాడు తెచ్చి తిరుగుతాడు చెప్పులు. ఒరే వేసుకొని చెప్పు. ఫోటో ఇస్తావు ఆఫ్ ది డే తోటి ఇద్దరు ఫోటోలు దిగిరు. ఏమని చెప్పులు వేసుకొని రితు వాడికి అన్నీ అర్థమయ్యాయి, తేజు అన్నీ అర్థమయ్యేలా చెప్తున్నారు అనమాట. ఇంతకుముందు ఏమో చెప్పులు పట్టుకుంటే ఒరే అవి కావరా బాపు అని చెప్తే వాడిచ్చే చెప్పులు తీసుకున్నాడు. నిజంగానే గ్యాప్ ఉంటే ఒక బ్లెస్సింగ్ లాంటిదే, ఎందుకంటే ఎల్డర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ యంగర్ వాడిని బాగా చూసుకుంటారు. సో మా ఇంట్లో అది బాగా తెలుస్తుంది. ఇదే దొరుకుతుంది పిక్కలేదు. సో మేము మరి లైట్ పని చెప్పు. సో ఇది బిల్లు. ఇంకెలా తీసుకుంటున్నావు అంటే నాకు ఎప్పట్లో ఒక లాకెట్ తీసుకున్నాను, ఈ లాకెట్ ఇచ్చి ఇంకో డబ్బులు ఇచ్చి రింగ్ తీసుకుంటాను. ఈ లాకెట్ బాగుంది, కొన్నాక ఒకసారిగా వేసుకోలేదు, నాకు నచ్చింది. బట్ నాకు చైన్ లేదు కదా, సో అది ఇచ్చి రింగ్ తీసుకుంటున్నాను. లైట్ వేసా శేఖర్? డోర్ వేసిరా. మంచిగా ఆపిస్తాడు. సో ఏమైందంటే ఆగు నన్ను ఫోన్ చూసుకున్నాను. సో ఇక్కడ ఏమైందంటే నేను కప్పులు తీసుకొస్తాను వెళ్ళి చెప్పాను తీసుకోలేదు. సో ఈరోజు ఏమంటే నా దగ్గర ఒక లాకెట్ ఉండింది, 2.63 లాకెట్ ఉండింది. సో ఆ లాకెట్ని రిటర్న్ ఇచ్చేసి కప్పులు రింగ్ తీసుకోలేసి ఎక్కడనే దావత రింగ్ చేస్తాను. సో నేను తీసుకున్నాను. ఏ మమ్మీ ఆగు నాన్న, వీడియో తీసుకున్నా బిడ్డ. సో నేను తీసుకుంటున్నాను రింగ్ జిఆర్డీలో. మాకు ఎక్స్ట్రా గిఫ్ట్ వచ్చింది. సో ఇది నా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట. శేఖర్ గిఫ్ట్ ఇప్పుడు కాదు, నేను ఇప్పుడైతే చెంపసలా చేయించుకుంటాను. నేను చెంపసలా చేయించుకుంటాను. సో అది చేయించుకునేటప్పుడు తనకు చెప్పిస్తాను అనమాట. సో నా రింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ చాలా చూసాను, నా సైజు 18 అండి, 17 అండి. సో గర్ల్స్ నార్మల్గా 15 వరకే లాస్ట్ ఉంటుంది. సో నా సైజు సెలెక్టెడ్ థింగ్స్, నా సైజ్ చెప్పులు, నా 10 సైజు దొరకదు, బ్రహ్మపాదం ఉన్నది. సో దొరకదు అన్నమాట, ఎక్కువ షోరూమ్లోకి వెళ్తేనే మ్యాక్సిమం దొరుకుతుంది, ఫ్యాన్సీ టైప్లో చెప్పు. అలాగే రింగ్ కూడా దొరకలేదు, ఊళ్ళో అయితే తొందర దొరికింది బట్ ఇక్కడ దొరకలేదు అనమాట. సో నేను తీసుకున్నాను ఈ రింగ్. సో గ్రీన్ స్టోన్ తోటి ఉంది, 4.89 ఉందండి. సో నా దగ్గర ఉన్న రింగ్ ఇవ్వగా మళ్ళీ 14,000 చేంజ్ ఇచ్చారు, అప్పుడు ఈ రింగ్ అనేది వచ్చింది. ఇది నా యానివర్సరీకి ఇంచుమించి 4 grams ఉంది. ఎలా ఉంది, బాగుందా? నాకైతే బాగా నచ్చింది. సో నాకు అక్కడ ఇంకో రింగ్ కూడా నచ్చింది, మెల్ల గోల్డ్ ఇది. సో నాకు అక్కడ రింగ్ ఇంకో రింగ్ కూడా నచ్చింది. దానిపైన కే అని రాసింది, ఆర్ అని రాసింది, నా సైజ్ లేదు, కే అని రాసింది. బట్ అది ఏమైందంటే ఓకే నీకే. సో ఇప్పుడు పెట్టుకోవద్దు గోల్డ్ కింద పడుతుంది. సో ఏమంటారు, ఓకే సరే నాన్న చేసుకో సరే. సో 25,000 అంటే మా బిల్లు 25 ఎబోనే అయింది. సో నా ద్వారా ఉన్న దాన్ని కరిగించాలన్నమాట. సో నేను అది అప్పుడు తీసుకుని మలబార్లో తీసుకున్నాను. మలబార్లో చూస్తే రింగ్స్ ఎక్కువ లేవు. కొన్ని గోల్డ్ షాప్లలో అసలు ఇంట్రెస్ట్ చూపించాను చూపించారు. నిన్న జాయ్ కోసం ఎంత బాగా చూపించారు, అసలు 1.5 hours చూసాం, అంత ఓపిక చూపించి కొనకపోయినా ఏం అనలేదు వాళ్ళు. సో మలబార్ గోల్డ్లో నెగ్లెజెన్స్ చూపించేసరిగా లేవు మ్యామ్ అన్నారు.
అది యాక్చువల్ మళ్ళీ కూడా తీసుకుంది, వాళ్ళు కర్రీచ కూడా తీసుకుంటుంట. సో ఇప్పుడు మేము ఇది ఎక్కడ తీసుకున్నాం, జీఆర్టీలో తీసుకున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, నా లాకెట్ని కరిగించి యాక్చువల్ గోల్డ్ వాల్యూ చూసి దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా బిల్ ఇస్తారు. సో 25,000 ఎబో ఉన్న వాళ్ళకి నాకు యానిమల్ స్టోర్ షేక్ కొడుతుంది అనమాట. బట్ నాకు ఇంకటి భావిష్యం ఉంటుంది ఈ 4,000 తీసుకొని వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఏమంటే 25,000 ఎబో అయిన వాళ్ళకి గిఫ్ట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చింది బాగుంది అనిపించింది. సో ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. 25,000 ఎబో, 10,000 ఎబో, 5,000 ఎబో నుంచి అట్లా ఉన్నాయన్నమాట. అసలు గోల్డ్ షాప్లో వీడియోస్ ఓన్లీ ప్రమోషన్ కోసం వెళ్తేనే టీఎన్ ఇస్తారండి. ఎందుకంటే నేను చూసాను ఎంత రష్ ఉండదు సిస్టీగా వెళ్ళదు కానీ గోల్డ్ కదండి. ఇటు పక్కన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వేసుకున్నా కష్టమే అన్నట్టు కూడా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. సో నేనేం వీడియో తీయలేగాని టోటల్ సిల్వర్ ఎగ్జిబిషన్ పెట్టాడు. ఎంత బాగుంది అమ్మవారు, నాకు చాలా ఉంది వెండి. ఆ వెండి చిత్తగోడు తీసుకున్నామంటే చెప్పి నచ్చలేదు వద్దు అని. సో స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయితే నాకు వచ్చి బాగుందండి. మా వారికి మాకు కర్రీ అవుతుంది, ఫ్రిడ్జ్ అవుతుంది, మంచి కంపెనీది బాగు. నాన్ స్టిక్ అది మంచి కావని నాన్ స్టిక్ సరే. సో ఇది మరొక వాడుకోండి అనిపిస్తుంది, బాగుందండి వాడుకోవచ్చు. దీన్ని దాచుకోవద్దు, వాడుకోవడానికి తీయాలి విత్తులు ఇటు. సో ఇది ఇచ్చారు గిఫ్ట్గా, మంచి అనిపించింది నాకు. తర్వాత ఈ తరుబింత అది ధ్యానేశ్వరికి శేఖర్కి ముందే మేము, సో నేను చూసాను చాలామంది రెడీమేడే కొంటారు. బట్ ఈ రెడీమేడ్ కొనడానికి మేకింగ్ ఛార్జు జాలు కాస్ట్లో చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మేకింగ్ ఛార్జ్ ఎంత ఉందండి, అసలు చూడలేదు. బిల్లింగ్ వగేర మొత్తం శేఖర్ వేసిడు. సో ఇక్కడ ఎంత ఉందో నేను చూడలేదు అనమాట. బట్ మేకింగ్ ఛార్జు లేకపోతే వేస్టేజ్ 25 అట్లా వేస్తున్నారు. సో దానికంటే చేయించింది బెటర్ నా ఉద్దేశం. మళ్ళీ అక్కడ స్కీమ్స్ చెప్పారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్కీమ్లు అని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు, నెల కింది కడుతున్నారు కదా, దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు నేను చెప్పారు ఒక స్కీమ్, మనం నెలకి 30,000 కడితే 10 మంత్స్ తర్వాత 3 lakhs వర్త్ కొనుక్కోవచ్చు. సో దాంట్లో వాళ్ళు మేకింగ్ ఛార్జ్ తీసేస్తారంట, దాన్ని తీసేస్తారంట అట్లా చెప్పి నాకు అనిపించింది. నార్మల్ చేసినా ఇంత నా చేతిలో ఉందని ఉంగరం, నార్మల్ చేసినా ఇంత మేకింగ్ ఛార్జ్ ఏం పడుతుంది కదా అని చెప్పేసి. సో మేము షాప్లో కొనం కాబట్టి అట్లా అనిపించలేము. నెక్స్ట్ ఇంకో స్కీమ్ చెప్పారు, 2 lakhs ఈరోజు వారు మనం కడితేనంట 10 మంత్స్ తర్వాత 2,47,000 వర్త్ ఐటమ్ తీసుకొచ్చాట. 47,000 ఎక్స్ట్రా ఇస్తారంట, మనం బయట మిత్తికిచ్చా అంతే వస్తుంది. ఏమంటారు అంటే నాకు అట్లా చిన్న బెనిఫిట్స్ ఏమైనా ఉంటే నా మైండ్కి చేరనివి మీకు ఏమైనా అర్థం నాకు చెప్పండి. తర్వాత వచ్చినప్పుడు తేజ్వాణి స్కూల్ షూస్ పాతాయి, బాగా పాడైపోయాను. వాడికి షూస్ తీసుకున్నా, షూ విత్ ఇది సాక్స్, సాక్స్ 2 pairs తీసుకున్నాం. తమ కొడుకు మన 2 రోజులు ఆ చిన్న షూస్ ఎట్లా వేసుకునేమో కానీ వాడికి కాళ్ళు నడవడానికి రాలే. ఈవెన్ వాడు మాకు చెప్పానని చెప్పలే, అమ్మాయి నాకు వేసుకొస్తలేదు అని చెప్పేసి. శేఖర్ గారు తీసుకున్నారు చెప్పులు, చిన్నప్పుడు నేను చెప్పులకు తెచ్చులు అనడాన్ని, అట్లా నా పిల్లలకు కొన్ని ఆ వర్డ్స్ వచ్చి మాట్లాడు. సో రిత్తు గారికి ఫ్లిప్ ఫ్లాప్స్ ఇస్తున్నాను, ఫ్లిప్ ఫ్లాప్స్ చెప్పులు. సో ఈ చెప్పులు తీసుకున్నాను, వాడికి ఇలాంటి బాగా ఇష్టం, తేజేసుకు దిగుతాం. సో వాడికంటే ఇవి తీసుకున్నాం, స్పైడర్ మ్యాన్ మెత్త ఉండేది, వేరే చాలా గట్టి ఉండేది, కాస్ట్ ఎక్కువ ఉండేది 50, బయట 50 రూపాయలు కూడా వస్తుంది వాడికి, కానీ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇది ఈరోజు మేము చేసిన షాపింగ్ రింగ్ ఎలా ఉంది, ఎలా చిన్న కమెంట్ చెప్పండి. సో రింగ్ ఉన్నందుకు ఇది బరువు ఉంది, తొందర స్టీల్ అందరు తొందరగా మారుతాయి కదా. దీని బాటమ్ స్ట్రాంగ్ ఉంది. మా శేఖర్కి నాకు తేజ్ మా వరకు అయితే కర్రీ దీంట్లో మాకు అవుతుంది కదా, వస్తే కొత్త బాగుంది విత్ స్టీల్ ఉంటుంది మన బెనిఫిట్. 677 rupees అడిగింది దాన్ని. బాగా నచ్చింది, ఎవరు ఇంత బుజ్జి కదా స్టీల్ నేను అసలు కొనుక్కుంది, ఎందుకంటే స్టీల్ కొంటే అది మాడిపోతుంది అన్న ఫీలింగ్ వెళ్ళింది. సో మందంగా మనకి అడుగుంటే ఏం అడగదు, చాలా మందంగా ఉంది. సో అంతేనండి, ఇక నిద్ర వస్తుంది,
9:30 క్వార్టర్ టు 10 అవుతుంది 9:30 అయింది. ఇల్లు మనం రైస్ పెట్టి మాకు చపాతీ తీసుకొని తినేసి పడుకుంటాం. బై బై. రింగ్ ఎలా ఉందో బ్యాగ్ సెండ్ చేస్తాం. సో ఇది మన రింగు నిజాన్. ఇంతకుముందు నాది యాక్చువల్ నాకు రింగు ఫస్ట్ మా పూనా మమ్మీ తీసుకుంది 2.5 grams ఉంది. తర్వాత దాన్ని నేను ఎక్స్చేంజ్ చేసి చాలా రోజులకి నా పెళ్ళి కాకముందు నుంచి ఉంది. ఈవెన్ తేజ్ పుట్టాకో చాలా ఏళ్ళు వేసుకున్నాను. సో అది ఎక్స్చేంజ్ చేసి నేను ఇంకోటి 2.5 grams తీసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ వేసి ఇది 3.8 grams ఇంచుమించి 4 అనుకోండి. సో 4 grams రింగ్స్ ఎప్పుడు ఈ ఫింగర్కి పెట్టుకోకూడదు, ఈ ఫింగర్కే పెట్టుకోవాలి. అందుకే దీన్ని రింగ్ ఫింగర్ అంటారు. మెయిన్గా గోల్డ్ రింగ్ సంథింగ్ ఏదో అనుకుంట. సో ఇది డిజైన్ బాగుందా? నా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది. సో అంతే వీడియో నేను చేస్తున్నాను. బై బై.